యాభై రెండు వేల మహిళల పైన కేసులు చేశారు, దాడులు చేశారు మద్యం మత్తులో. నువ్వు మద్యపాన నిషేధం అని చెప్పి మద్యాన్ని ఎంకరేజ్ చేస్తా, యాభై రెండు వేల ఆడపడుచుల మీద దాడి చేయించావు జగన్, దానికి నువ్వే బాధ్యత తీసుకోవాలి. ముప్పై రెండు మంది ఆడపిల్లల ఆడపడుచుల తాళిబొట్లు తెంపేశావు జగన్, నువ్వు దానికి నువ్వు బాధ్యత తీసుకో. అక్కడ తాగలా, అరవై రూపాయలకి ఇదివరకు క్వాలిటీ మందు వచ్చేది, నువ్వేం చేశావు? మద్యపాన నిషేధం అని చెప్పి ఆ భూమి భూమను ఆంధ్రా గోల్డ్ నానా చెత్త నువ్వు పెట్టావు ఈ రోజున. ఆ నాసిరకం మద్యం ఏం చేస్తుంది సార్? మనుషుల్ని చంపేసే వాళ్ళని చంపేస్తుంది. అవి కాకుండా నాడీ వ్యవస్థను నాశనం చేస్తా ఉంది, మానసికంగా గందరగోళం సృష్టిస్తా ఉంది. మూడు లక్షల బెల్ట్ షాపులు జగన్ వచ్చిన తర్వాత తెలుగుదేశం ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడావు? నేను మాట్లాడాను కదా అప్పటికి బెల్ట్ షాపుల గురించి. నూట యాభై ఒక్క సభ్యులు వస్తే నువ్వేం చేశావు? మూడు లక్షల బెల్ట్ షాపులు చేశావు. అప్పుడు లక్ష అరవై అంటే నువ్వు మూడు లక్షలు చేసావు జగన్ బెల్ట్ షాపులు. ఇవి కాకుండా ముప్పై వేల కోట్లు రేపొద్దున అందరికీ పంచడానికి ఆరోగ్యాలు నాశనం చేశావు, తాళిబొట్లు తెంపావు, మళ్ళీ నువ్వు ఓట్లు కొనడానికి ముప్పై వేల కోట్ల రూపాయలు నువ్వు దోచి పక్కన పెట్టావు. నువ్వు మా దిశా దిశాయాప్ దిశాయాప్ అంటున్నావు ఒక జగన్. ఎన్ని పార్లమెంట్లు అడిగిన ప్రశ్నలు, నీ పాలనలో మూడు వేల మూడు వందల డెబ్బై రెండు మంది ఆడపడుచులు మానభంగానికి గురయ్యారు. మూడు వేల మూడు వందల డెబ్బై రెండు మంది ఆడపడుచులు మానభంగానికి గురయ్యారు. ఎంతమంది మిస్సింగ్ అయ్యారు నీకు చెప్పామన్నా? తిరిగి వచ్చేసాను అంటున్నావు. ఎంతమంది వచ్చారు? ఏ పరిస్థితుల్లో వచ్చారు? నువ్వు ఎప్పుడన్నా కనుక్కున్నావా? దాని మీద మాట్లాడావా? దాని మీద సమీక్ష జరిపావా? మహిళా కమిషన్ ఏం చేస్తా ఉంది? మూడు వేల మూడు వందల డెబ్బై రెండు మంది మహిళలు మానభంగానికి గురైతే మహిళా మంత్రులు ఏం చేస్తున్నారు? మహిళా హోంమంత్రి ఏం చేస్తుంది? ఒక కడప పొద్దుటూరులో ఒక మాదిగల ఆడబిడ్డని నువ్వు అంటావు కదా దళితులకి మేనమామ, దళితులకి మేనమామ అని. దళితుల ఆడబిడ్డ, మాదిగల ఆడబిడ్డ పది మంది కలిసి పలుమార్లు, ఒకటి కాదు రెండు సార్లు కాదు పలుమార్లు అత్యాచారం చేస్తే, నా పైన అత్యాచారం జరిగింది చెప్పి నీ గ్రామ సచివాలయంకి వెళ్తే ఎవ్వడు పట్టించుకోలే, కేసులు పెట్టలా, మళ్ళీ అక్కడ దిశ కానిస్టేబుల్ ఉందని పిచ్చి కథలు చెప్తారు. నువ్వు నీ ఎర్రిపప్ప ప్రభుత్వం పెద్దవాడ ఆఫీస్ ట్రేడింగ్ ని కార్పొరేషన్ కింద డెబ్బై రెండు వేల కోట్ల హెరాయిన్